వెల్కమ్ టు క్యాచ్ ద పాయింట్. దేశ రాజకీయ చరిత్రలో మునుపెన్నడు ఏ ముఖ్యమంత్రి తీసుకొని ఒక సంచలన నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ప్రధానంగా న్యాయస్థానాల మీద చేస్తున్న పోరాటం, ఆ పోరాటానికి సంబంధించి 8 పేజీల లేఖను డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి రాయడం, ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు, ఫస్ట్ అసలు సుప్రీంకోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖలో అసలు ఫస్ట్ ఏముంది, ఏం రాశారు లేఖలో, ఆ 8 పేజీల లేఖలో? ఒకటి శేఖర్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 17 నెలలుగా ఏమనుకుంటా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులు, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ నేతలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థలో ఏదో జరుగుతా ఉన్నది అని ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారో ఆ అనుమానాలని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రస్తావిస్తూ ఆధారాలతో సహా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖ రాయటం జరిగింది. ఎందుకంటే దాంట్లో ప్రధానంగా మీరు గమనిస్తే రాజ్యాంగ విలువల పరిరక్షణకు కట్టుబడి నేను ప్రమాణం చేశాను, ఏదైతే 3 ప్రధాన విభాగాల ప్రాధాన్యత అనేది నాకు పూర్తిగా తెలుసు, 1 శాసన వ్యవస్థ, 2 కార్యనిర్వహణ వ్యవస్థ, 3 న్యాయ వ్యవస్థ, ఏ వ్యవస్థ వ్యవహారాలు ఆ వ్యవస్థ చూసుకోవాలి, ఒక వ్యవస్థ లోనికి ఒక వ్యవస్థ పూర్తిగా చొచ్చుకొని రాకూడదు, ఒక వ్యవస్థ చేసేటటువంటి పనిలో ఇంకొక వ్యవస్థ వచ్చి అతిదోక్యం చేసుకోవడం వల్ల పరిపాలనకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా ఏదైతే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఎలా తీర్పులు ఇస్తా ఉన్నారు, దాని వెనక ఎవరు ప్రభావితం చేస్తా ఉన్నారు, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తి వాళ్ళ కుమార్తెలకు సంబంధించి ఇక్కడ ఎఫ్ఐఆర్ కాపీలో పేర్లు వస్తే దాని మీద ఎలా గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు, వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఎలా ఉన్నాయి, ఆ సంబంధాలతో పాటుగా ఏదైతే మాజీ అడ్వకేట్ జనరల్, అంతకుముందు ప్రభుత్వంలో పనిచేసినటువంటి అడ్వకేట్ జనరల్ గా పనిచేసినటువంటి దమ్మాలపాటి శ్రీనివాస్, అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ గారికి ఉన్నటువంటి సంబంధాలు, ఈయన న్యాయవాదిగా ఉన్నప్పుడు ఆయన న్యాయమూర్తిగా హైకోర్టులో ఉన్నప్పుడు ఎలా వచ్చినటువంటి తీర్పులు, అవి ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ఆధారాలు, ఒక వ్యవస్థ దాని అధికారాలని ఆ అధికారాలని ఎలా ఉపయోగించుకోవాలి, కానీ ఎలా చేస్తా ఉన్నది, ఇవన్నీ పూర్తిగా దాంతో సహా మేము ఏదైతే దర్యాప్తు చేసిన దాని మీద స్టేలు వాళ్ళు ఇచ్చుకుంటూ అసలు దర్యాప్తే జరగకూడదు, ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి వ్యతిరేకంగా ఎలా పనిచేస్తా ఉన్నారు అనే దాని మీద స్పష్టంగా ఆధారాలతో సహా ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రజల తరఫున నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా రాసినటువంటి లెటర్ కాదు ఇది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5.5 కోట్ల మందికి ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ప్రయోజనాల్ని కాపాడటం కోసం ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని కొంతమంది వ్యక్తులు ఇబ్బందికి గురి చేస్తూ ఈ ప్రభుత్వంలో పేదలకి గాని దిగువ మధ్య తరగతి గాని ఏ కార్యక్రమాలు జరగనీయకుండా అడ్డుపడుతున్నటువంటి తీరుని, ఆ అడ్డుపడటానికి ఎందుకు వాళ్ళు చేస్తా ఉన్నారు, దీనికి చుట్టూతా ఒక కథ ఎలా నడుస్తా ఉన్నది, దాని వెనక ఉన్నది ఎవరో పూర్తి ఆధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు లెటర్లో ప్రస్తావించడం జరిగింది. నేను ప్రధానంగా మీకు ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను సార్, ఎందుకంటే ఎవరైనా ఈరోజు ఉన్నటువంటి మంది ప్రజాస్వామ్య దేశం, ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల తీర్పు అనేది అంతిమ నిర్ణయం, ఆ ప్రజల తీర్పు ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసే వ్యవస్థ ఏదైనా సరే ఆ వ్యవస్థ మీద ఖచ్చితంగా లోపాలు ఉన్నప్పుడు దాన్ని ఎక్కడైనా కూడా ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఏర్పడింది, ఏర్పడకపోతే అది కానీ మనం దాన్ని కానీ ప్రొలాంగ్ చేసుకుంటూ అలానే వెళ్తా ఉంటే ఖచ్చితంగా దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ కానీ పడకపోతే తీవ్రమైన ఇబ్బందులకు గురవుతా ఉంటాం. ఎందుకంటే 17 నెలలుగా మీరు చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ని అడ్డదారులో ఏం ముఖ్యమంత్రి కాలేదు, ఆయన ప్రజలు ఓట్లేసి 1 సైడ్ మ్యాండేట్తో అధికారంలో కూర్చోబెట్టినప్పుడు గడిచిన ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని ఖచ్చితంగా వెలుగు తీయాలి, ఈ ప్రభుత్వంలో ఏదైనా మంచి కార్యక్రమాలకి జరుగుతున్నప్పుడు ఆ మంచి కార్యక్రమాలకు అడ్డుపడే ఎవరినైనా వారి మీద కంప్లైంట్ చేసేటటువంటి హక్కు కూడా ఉంటుంది, కాబట్టి దానిలో భాగంగానే ఇక్కడ జరుగుతున్నటువంటి తంతుని వివరించడం జరిగింది. న్యాయస్థానాలైనా న్యాయ వ్యవస్థ అయినా ఖచ్చితంగా అందరికీ గౌరవం ఉంటుంది, ఆ మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు లెటర్లో,
మేము న్యాయస్థానాన్ని కించపరచట్లేదు. అక్కడ ఏదైతే జరుగుతున్నటువంటి తీరుని ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా మీకు గడిచిన 3-4 సంవత్సరాలకు ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఏదైతే న్యాయ వ్యవస్థలో ఖచ్చితంగా ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఏదైతే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉందో దానిలో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందడుగు వేశారు. ఈరోజు దేశానికి ఒక ఆదర్శవంతమైన నిర్ణయంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఏదైతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తి ఇక్కడ హైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులతో ఏ విధంగా ఇక్కడ తీర్పులు ఇప్పిస్తున్నారనేది ఈరోజు ఆధారాలతో సహా లెటర్ రాయడం అనేది ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలో ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు అంతకుముందు కొన్ని జరిగినటువంటి పరిణామాలను కూడా బేరీజు వేసుకొని ఒక మంచి నిర్ణయం ఒక డేరింగ్ నిర్ణయం రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఒక గొప్ప నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు అనేది ఈరోజు ప్రతి ఒక్కరు చర్చించుకుంటారు. కానీ వెంకటరెడ్డి గారు మీరు చెప్పినట్టు ఓకే ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కాదు, కాకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం వెనక దూకుడు ఉందనుకోవాలా తెగింపు ఉందనుకోవాలా? సార్ ఇప్పుడు ఒకటి దూకుడు తెగింపు అని మీరు అనుకుంటాం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశాలే దీనిలో మనం ప్రధానంగా మనం గమనించాలి. అంశాలు ఓకే, ఎందుకంటే నేను అనేది ఆ నిర్ణయం తీసుకునే యొక్క విధానం గురించి నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా దూకుడుగా ఉన్నారా లేదంటే ఇంకా తెగించేశారా తాడోపేడో తేల్చుకుందాం అనే ప్రశ్న ఖచ్చితంగా ఉంది ప్రజల్లో, అందులో ఎటువంటి అనుమానం లేదు. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం తరఫున, మీరు మీ పార్టీ తరఫున. మేము ఇక్కడ వ్యవస్థను ఎప్పుడు తప్పు పట్టట్లేదు. వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇక్కడ ప్రలోభాలకు గురవుతా ఉన్నారనేది ఈరోజు బహిరంగంగా అందరూ మాట్లాడుకున్నటువంటి మాట. గత కొంతకాలంగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తా ఉంటే ఏం జరుగుతా ఉంది న్యాయ వ్యవస్థలో అనేది చిన్నపిల్లలు అడిగినా కూడా చెప్పేటటువంటి స్థితి ఈరోజు వస్తా ఉంది. రేపే తీర్పులు రాబోతున్నాయి, ఈ రోజే సోషల్ మీడియాలో వచ్చేస్తున్నాయి. రేపు ఇలా వచ్చేసింది అని చెప్పి సోషల్ మీడియాలో రేపేం తీర్పులు ఇస్తారు అనేది కూడా చెప్పుకుంటా ఉన్నారంటే ఎక్కడ లోపం జరుగుతుందనేది గమనించండి. మేము ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం. రాష్ట్ర ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం మీరు అన్నట్టుగా మేము ఎవరితోనైనా పోరాటం చేస్తాం. రాష్ట్ర ప్రజలకి ఇక్కడ పేద ప్రజలకు ఇంగ్లీష్ మీడియం విద్య ఇవ్వడం కోసం మేము నిజంగా పోరాటమే చేస్తా ఉన్నాం. ఈరోజు 17 నెలలుగా మేము పోరాటం చేస్తా ఉన్నాం. పేద ప్రజలకు ఇంగ్లీష్ మీడియం విద్య ఇస్తారంటే వద్దని అడ్డుపడుతున్న వారి మీద మేము పోరాటం చేస్తా ఉన్నాం. పేదలకి ఇళ్ల పట్టాలు ఇస్తానంటే వద్దంటున్న వారి మీద మేము నిజంగా పోరాటం చేస్తానే ఉన్నాం. రాజధానిలో పేదలు ఉండడానికి వీల్లేదనే వాళ్ళ మీద లేదు పేద ప్రజలు అక్కడ ఉండి తీరాలని చెప్పి మేము వాళ్ళ కోసం పోరాటం చేస్తా ఉన్నాం. మేము ఈరోజు పోరాటం చేస్తున్నది వ్యక్తుల మీద, మేము పోరాటం చేస్తుంది వ్యవస్థల మీద కాదు. ఆ వ్యక్తులు ఎవరైతే అడ్డుపడతా ఉన్నారో ఆ వ్యక్తులకు సహకరిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఆ వ్యవస్థలో ఉండి వాళ్ళు చేస్తున్నటువంటి తంతు గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు తప్ప మేమెవరినో కించపరుచున్నట్టుగానో మేమెవరినో అదోడపరుస్తున్నట్టుగానో ఇక్కడ మాట్లాడట్లేదు. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ఎజెండా. ఏది నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నా ఫస్ట్ రాష్ట్ర ప్రజలకు ఇంపార్టెంట్, వాళ్ళకు ఉపయోగపడే అంశం మీద ఆయన ఉంటారు. 17 నెలలుగా చాలా ఓపిక్గా ఈరోజు చాలా ఓపిక్గా ఎన్నిసార్లు ఆర్డర్లు ఇస్తారండి, ఎన్నిసార్లు స్టేలు ఇస్తారండి, ఎన్నిసార్లు ఇంగ్లీష్ మీడియం వద్దంటారండి, ఎన్నిసార్లు ఇళ్ల పట్టాలను అడ్డుకుంటారండి, ఎన్నిసార్లు అభివృద్ధిని అడ్డుకుంటారండి, 3 ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చెందాలంటే కుదరదంటారు, అక్కడ 11 మంది హాస్పిటల్లో చచ్చిపోయారంటే వాళ్ళ మీద విచారణ చేయొద్దని అంటారు. అట్లనే ఇక పోయిన ప్రభుత్వంలో అవినీతి జరిగింది కాబట్టి దాన్ని వెలికిస్తారంటే అసలు కుదరదు అని స్టే ఇస్తారు, ఆ పేర్లు కూడా ప్రస్తావించకూడదు అని అంటారు. ఇవన్నీ ప్రజలకు తెలియదా, ప్రజలు చూడటం లేదా? అందుకనే ఈరోజు ఆ లెటర్ను బహిర్గతం చేయడానికి కూడా ప్రధాన కారణం ఇక్కడ జరుగుతున్నటువంటి తంతు. దాని మీద మనం ఏం చేయాలి అనే దాని మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాసినటువంటి లెటర్ ని ప్రభుత్వం తరఫున అధికారికంగా రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మేము ఎవరిని కూడా వ్యవస్థల్ని తప్పుబట్టట్లేదు. వ్యవస్థలు అనేది ఎప్పుడైనా స్టాండర్డ్ గా ఉంటాయి. ఆ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ విధంగా చేయటం వల్ల పూర్తిగా ఆ వ్యవస్థకే పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఆ వ్యవస్థలనే ఈరోజు తప్పుగా ఊహించుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యక్తులు ఇక్కడ ప్రక్షాళన అవ్వాలి. ఆ వ్యక్తుల్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ ప్రధానంగా సుప్రీంకోర్టులో ఉన్న ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకుని హైకోర్టులో ఇక్కడ ఆర్డర్లు వస్తా ఉన్నాయి, గ్యాగ్ ఆర్డర్లు వస్తా ఉన్నాయి. దాని మీద మేము ప్రస్తావించాం. ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల ముఖ్యం. ఆ ప్రయోజనాల కోసం మేము ఎవరితోనైనా పోరాడతాం. ఖచ్చితంగా దాని మీద మేము కన్ఫైన్ ఉన్నాం.
అందు తప్ప మేము ఎవరిని కూడా వేరే విధంగా కించపరిచేటట్టు కాదు. రైట్, మీరే చెప్తున్నారు మీరే చెప్తున్నారు పోరాటం చేస్తున్నాం, పోరాటం మొదలు పెట్టాం అనేది. ఓకే, అది ప్రయోజనాలు ఏదే ఏవి అని న్యాయ వ్యవస్థ మీద పోరాటం మొదలు పెట్టింది వైసీపీ ప్రభుత్వం అనే అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పోరాటంలో విజయం సాధిస్తారు అనే భావన ఏమన్నా మీలో ఉందా? విజయం సాధిస్తారని భావించచ్చా? పోనీ ప్రజల తరపున అడుగుతున్న ప్రశ్న సార్. ఇక్కడ న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. 4 రోజులు లేట్ అవ్వచ్చాము. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు గారు కలిసి కుట్రలు పనితే ఏమైందండి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ప్రజలు లేటుగా అయినా తెలుసుకొని ఏం జరుగుతుందో వాస్తవాలు తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారే సరైన నాయకుడు అని చెప్పి ఎన్నుకున్నారు. ప్రజల తీర్పు కంటే ఇంకెవరో పేపర్లు ఇచ్చే తీర్పులో ఇంకొకరు ఇచ్చే తీర్పులో ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల తీర్పు అల్టిమేట్. అట్లానే ఈ రోజు కూడా మేము ప్రజల కోసం పోరాడుతా ఉన్నాం. ఈ లెటర్ రాసింది కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 17 నెలల నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారాల గురించి, పెద్ద ఎత్తున ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ గురించి ప్రజలు ఈరోజు ఏం చర్చించుకుంటా ఉన్నారో ఆ చర్చనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా లెటర్ రాయడం జరిగింది. అంటే ప్రతి ఊర్లో ఈరోజు ఒక డిస్కషన్, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నా కూడా ఎందుకు ఇక్కడ అడ్డుపడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఏమీ చేయలేక చేవలేక చచ్చిపోయినటువంటి తెలుగుదేశం పార్టీని కాపాడేటట్టుగా కొంతమంది వ్యక్తులు ఈరోజు ప్రవర్తిస్తా ఉన్నారు. ప్రతిదానికి ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో అడ్డుపడతా ఉన్నారు. ఏదైతే మన దేవాలయం లాంటి అసెంబ్లీ అంటే చట్ట సభలు ఈరోజు ఆ చట్ట సభల్లో తీసుకున్నటువంటి నిర్ణయం, ఆ ఈ ప్రజాస్వామ్య దేశంలో చట్ట సభల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేది అల్టిమేట్. ఆ చట్ట సభలను మనం దేవాలయాలుగా చూస్తాం. అటువంటి దేవాలయాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా అసలు ఇంప్లిమెంట్ కాకుండా నెలల తరబడి అడ్డుకునేటటువంటి ప్రక్రియ న్యాయస్థానాల్లో జరుగుతున్నదా అని ఈరోజు ప్రతి ఒక్కళ్ళు గమనిస్తూ ఎన్ని రోజులు ఇంకా దీనికి ఎన్ని ఆర్డర్లు ఇస్తారు? మీరు హైకోర్టులో ఈరోజు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడతారంట, అదేమో ఆర్డర్ రూపంలో రావు, ఆ 2 పత్రికల్లో ప్రధానంగా రాస్తారు. సివిల్ వార్ వచ్చిందని చెప్పి సాక్షాత్గా హైకోర్టే మాట్లాడినట్టుగా ఆ పత్రికల్లో రాస్తారు. ఎస్, నిజంగా సివిల్ వార్ అని వాళ్ళు అని ఉంటే దాన్ని ఏదైతే తీర్పు రూపంలో ఇస్తే దాని మీద ఫర్దర్ కోర్టుకు వెళ్ళడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు అన్న మాటలు వాళ్ళు అన్నారా లేదా అనేది ఆ 4 గోడల మధ్య జరిగేటటువంటి ప్రక్రియ, దాన్ని 2 ప్రధాన పత్రికల్లో వస్తాయి. అంటే ఇక్కడ శాసన వ్యవస్థని పలచన చేసేటట్టుగా శాసనసభని, శాసనాలు ఏదైతే రూపొందించేటటువంటి వ్యక్తులని ప్రజల ద్వారా ఎన్నుకుంటే ప్రజాప్రభుత్వాన్ని చులకన చేసే విధంగా న్యాయ వ్యవస్థలోని వ్యక్తులు మాట్లాడుతున్నారు అనేది ప్రధానంగా పత్రికల్లో వస్తున్నప్పుడు శాసన వ్యవస్థ అంటే ప్రజాస్వామ్యంలో గౌరవం ఉంటుందా? శాసనసభ్యులంటే అప్పుడు గౌరవం ఉంటుందా? ముఖ్యమంత్రి గారు అంటే గౌరవం ఉంటుందా? అంటే ఈ విధంగా మాట్లాడారు అనేది ప్రధాన పత్రికల్లో వస్తున్నప్పుడు ఎందుకు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఖండించట్లేదు, దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు? దాన్ని మీరు ఏదైనా నిజంగా అలా అని ఉంటే దీన్ని మీరు ఏదైతే తీర్పు రూపంలో కానీ పొందుపరిస్తే మీరు అనుకున్న పాయింట్లు ఏదైతే అన్నారో, మీరు సివిల్ వార్ అంటారా ఇంకో వార్ అన్నారా ఏమన్నా కూడా దాన్ని కానీ మీరు ఏదైతే తీర్పు రూపంలో వస్తే దాని మీద మేము ఫర్దర్ గా సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి హైకోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా మా వెంకటరెడ్డి గారు మీరు సివిల్ వార్ అంశం లేవనెత్తారు కాబట్టి ఒక చిన్న చిన్న ప్రశ్న ఇక్కడ. మీరు ఇందాక అన్నారు న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు ఒక 4 రోజులు లేట్ అయినా విజయం సాధిస్తారని. ఓకే, మీరు చేసేది మీకు న్యాయం అనిపించవచ్చు, మీ ప్రత్యర్థికి అది అన్యాయం అనిపించవచ్చు, వాళ్ళు చేసేది మీకు అన్యాయం అనిపించవచ్చు, కానీ ఈ పోరాటం ఈ న్యాయ వ్యవస్థల మీద మీరు ఎంచుకున్న ఈ దారి అసలు సరైందని అనిపిస్తుందా మీకు? లేదంటే తెగే వరకు లాగుతున్నాం అనే ఫీలింగ్ ఏం కలగట్లేదా? ఎంత దూరం వెళ్ళడం సరే? ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర హైకోర్టుకు సంబంధించి ఏదైతే కొంతమంది వ్యక్తులు ఇక్కడ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తి చెప్పినట్టుగా తీర్పులు ఇస్తా ఉన్నారు అనేది బహిరంగంగా అందరికి తెలిసినటువంటి విషయం. దాన్ని ఈరోజు ప్రజలు కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఆ విషయాన్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి అతనికి ఉన్నటువంటి లింక్ని, అమరావతి భూ కుంభకోణానికి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తి కుమార్తెలకి ఉన్నటువంటి లింక్ని, అదేవిధంగా మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఉన్నటువంటి లింకుని, దమ్మాలపాటికి అక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తికి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి లింకుని, వాళ్ళకి అంతకుముందు ఉన్నటువంటి ఆస్తుల్ని, ఇక్కడ తర్వాత భూములు కొనుగోలు చేసినటువంటి వ్యవహారాల్ని, దీని మీద వస్తున్నటువంటి ఆర్డర్ని, ఇవన్నీ పూర్తిగా ఆధారాలతో సహా సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేసినప్పుడు మీరు పోరాటం అని లోనో తెగేదాకా లాగుతున్నారని ఎట్లా అంటారండి?
ఎందుకంటే ఉన్న వాస్తవాలు ఈరోజు ప్రజలకు తెలియాలి. ఆ ప్రజలకు తెలియాలి వాళ్ళ మీద ఇది జరుగుతున్నటువంటి తీరు, దాని మీద ఈరోజు విచారణ జరగాలి అనే అనే అంశం మీద ఈరోజు మేము లెటర్ రాయటం జరిగింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి. దాన్ని బట్టి వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారనేది స్పష్టంగా కొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చింది. దాంట్లో మేము ప్రజల కోసం అయితే మేము ఎటువంటి పోరాటాలకైనా సిద్ధమని ముందే చెప్పాం. మేమేదో వ్యవస్థల మీద పోరాటం చేస్తున్నాం అనేది కాదు. ఇక్కడ వ్యవస్థల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి దాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది విత్ ప్రూఫ్స్ తో. అంతే తప్ప మేమేదో వ్యవస్థల మీద పోరాటం అని ఎందుకంటారు? వ్యవస్థలో ఎప్పుడైనా వ్యవస్థలు స్టాండర్డ్, దాంట్లో ఉన్న వ్యక్తులు ఇవాళ ఇవాళ వీళ్ళు ఉండొచ్చు, రేపొద్దున ఇంకొకరు ఉండొచ్చు, దాని తర్వాత ఇంకొకరు రావచ్చు, కానీ వ్యవస్థలు అనేది ఎప్పుడు స్టాండర్డ్. ఆ స్టాండర్డ్ సరైన దారి అనేది మీరు ఎంచుకున్న దారి కరెక్ట్ అనిపిస్తుందా? 100% అదే కదా. 100% వ్యవస్థలు తప్పుపట్టట్లేదు. వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి కార్యక్రమాలను తప్పుపడుతూ వాళ్ళు ఏ ఏ స్వప్రయోజనాల కోసం చేస్తున్నారో విత్ ఆధారాలతో చూపిస్తూ లెటర్ రాయడం జరిగింది. ఈ వ్యవస్థ అనేది ఎప్పుడు న్యాయ వ్యవస్థ అనేది పటిష్టమైన వ్యవస్థ. ఆ న్యాయ వ్యవస్థలో కొంతమంది న్యాయమూర్తుల వల్ల పూర్తిగా న్యాయ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి, ప్రజల్లో న్యాయ వ్యవస్థ పూర్తిగా ఫలితమైపోయే ప్రక్రియ జరగబోతా ఉంది కాబట్టి, వాళ్ళు ఇచ్చేటటువంటి తీర్పుల వల్ల ప్రజలలో వ్యతిరేకత వస్తా ఉంది కాబట్టి, ప్రజలకు న్యాయ వ్యవస్థ అంటే నమ్మకం కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి, ప్రజాస్వామ్య దేశంలో న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థ, ఆ మూడు వ్యవస్థలు పటిష్టంగా ఉంటేనే ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా విజయం సాధించినట్టు అవుతుంది కాబట్టి, అటువంటి వ్యవస్థలో ఏ ఒక్క వ్యవస్థ కూడా పలచన పడకూడదు కాబట్టి, శాసన వ్యవస్థను పలచనగా చేసే విధంగా న్యాయ వ్యవస్థలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఏదైతే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. న్యాయ వ్యవస్థ అనేది అందరికీ గౌరవమైన వ్యవస్థ. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ అనేది ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన వ్యవస్థ. కానీ ఆ న్యాయ వ్యవస్థలో కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ మీదే ప్రజల్లో నమ్మకం కోల్పోతా ఉన్నారు కాబట్టి, అటువంటి నమ్మకం కోల్పోకూడదు. న్యాయ వ్యవస్థ గౌరవంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి. దానికి సంబంధించిన ఈ వ్యక్తుల వల్ల అక్కడ పలచన పడతా ఉంది, న్యాయ వ్యవస్థ అంటే నమ్మకం కోల్పోతా ఉన్నారు రాష్ట్ర ప్రజలు అనే అంశాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లారు తప్ప మేము వ్యవస్థలను ఎప్పుడు తప్పుపట్టలేదు. వ్యవస్థలో కానీ ఇక్కడ వెంకటరెడ్డి గారు ఎంత ఖచ్చితత్వంతో ఉన్న మీ ప్రభుత్వం అక్టోబర్ 6వ తేదీన లేఖ రాస్తే ఎందుకు ఆలస్యంగా ఆ విషయం బయటకు వచ్చింది? ఈ గ్యాప్లు ఏమన్నా కేంద్రంతో చర్చలు జరిపారా, అవి ఫలించలేదు కాబట్టి లేఖ రాసిన అంశం బయట పెట్టారా అనేది కూడా ఒక ప్రశ్న ఉంది. దీనికి ఏంటి సమాధానం సార్? ఒకటి, లెటర్ రాసినప్పుడు అదే రోజు బయట పెట్టాలని కూడా ఏం లేదు. రెండో అంశం వచ్చేటప్పటికి ఏంటంటే, అంటే ఇది ఒక సంచలనాత్మక నిర్ణయం కదా, బయట పెట్టుకుంటే మీకే మైలేజ్ పెరుగుద్ది కదా, ఒక సంచలన డిసిషన్ తీసుకున్నారని తెలిసి ఉండేది కదా అప్పుడే బయట పెడితే. ఆల్రెడీ 8వ తారీఖు ఆధారాలతో సహా ఇవ్వటం జరిగింది. దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టింది కూడా నిన్న 10వ మధ్యలో గ్యాప్ ఏం లేదు కదా, గ్యాప్ ఏం లేదు. 8 ఇచ్చారు, 8 తర్వాత 10వ తారీఖు, అంటే మధ్యలో 1 డే గ్యాప్, దాన్ని 1 డే కంటే గ్యాప్ ఏం లేదు కదా. సో దాన్ని మేము ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏం జరుగుతా ఉన్నాయి, ఎందుకు ఈ విధంగా తీర్పులు వస్తా ఉన్నాయి, ప్రజలలో ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఆ ప్రజల అనుమానాలలో ఈరోజు ఆ జరుగుతున్నది వాస్తవా కాదా అని చెప్పి ప్రజలకు కూడా తెలియజెప్పడం కోసమే ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆ లెటర్ రాసిన దాన్ని ప్రభుత్వ ఆఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అంతకు బట్టి దాంట్లో వేరే ఉద్దేశం ఏమి లేదు. అంటే ఇటీవల ఢిల్లీ వెళ్ళి వచ్చారు, కలిసి వచ్చారు, ఈ గ్యాప్ తీసుకున్నారు, లేఖ రాసేవని కేంద్రంతో సంప్రదింపులు జరిపిన తర్వాత అప్పుడు బయట పెట్టాలని అనుకున్నారా, లేదంటే కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు కాబట్టి లేఖ మీద అప్పుడు బయట పెట్టారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. సానుకూల స్పందన ఇవన్నీ అయితే ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు సార్. ఎందుకంటే మనం ఇక్కడ జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, దానికి సంబంధించి ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అడ్డుకుంటూ శాసన వ్యవస్థ అంటేనే అసలు లెక్కలేనట్టుగా శాసన వ్యవస్థ మీద రకరకాల కామెంట్లు చేస్తూ సివిల్ వార్ వచ్చిందని చెప్పి మాట్లాడుతూ దాన్ని మీరు తీర్పుల రూపంలో ఏమంటే ఇవ్వకుండా ఆ 2 ప్రధాన పత్రికల్లోనే వస్తాయి. ఆ ప్రధాన పత్రికల్లో వచ్చిన దాని మీద కనీసం ఖండించకపోగా ఇంకా రోజుకొక స్టేలు వస్తా ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతున్నటువంటి అంశాలని ప్రస్తావించాలి. ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి తీరుని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి దృష్టికి తీసుకెళ్లాలి. ఎందుకంటే అది ఇక్కడ మనం చేసేటటువంటి ప్రజల్లో ఉండదు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కానీ లేదంటే హైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు కానీ ఏదైనా వాళ్ళని మార్పులు చేర్పులు చేయాలన్నా, ఇక్కడ జరుగుతున్న వాటి మీద మనం కంప్లైంట్ చేయాలన్నా అది ఖచ్చితంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి దృష్టికి తీసుకెళ్లాలి కాబట్టి విత్ ప్రూఫ్స్ తో ఆధారాలతో సహా
జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. దాన్ని కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఏం జరిగింది అనేది మీరు కూడా చూస్తారు కదా. రైట్, అంటే ఒకసారి ఓవరాల్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఇందాక నేను అన్నాను దూకుడు అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే ప్రజల్లో ఉన్న ఫీలింగ్, మీరు మొన్న ఆ మధ్యన మండలి రద్దు చేయాలని తీసుకున్న నిర్ణయం కానివ్వండి, లేదంటే మొన్న మళ్ళీ ఎన్నికల కమిషన్ తొలగించిన నిర్ణయం కానివ్వండి, ఓకే మళ్ళీ ఆయన వచ్చారనుకోండి, కోర్టును ధిక్కరించడం కానివ్వండి, మొన్న కోర్టు ధిక్కరించారు అనేది కూడా వినిపించింది, ఇప్పుడు ఈ లేఖ రాయడం కానివ్వండి, ఈ దూకుడు ఎటువంటి ప్రజాస్వామ్యానికి సంకేతం అనేది కూడా ఒక ప్రశ్న అయితే వినిపిస్తోంది. ప్రతి దాంట్లో ఇలా దూకుడుగా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అనేది. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. మీకు స్టార్టింగ్ లో ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు అనిపించుండొచ్చు అనవసరంగా ఈ డెసిషన్ తీసుకున్నారేమో అని, కానీ లాంగ్ రన్ లో మీకు వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఈ నిర్ణయం సరైన నిర్ణయం అని చెప్పి ప్రజలు చాలా సందర్భాల్లో కూడా ముందు ఒక రకంగా అనుకున్న తర్వాత కూడా మళ్ళీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్, మనం ఆరోజు తొందరపడ్డామనే భావన చాలా విషయాల్లో వచ్చింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయాల్లో కావచ్చు, అదే విధంగా ఆయన ఒక రాష్ట్రాన్ని పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని వదిలేసుకోవడం కోసం నాకు రెండు కళ్ళు సిద్ధాంతం కాదు, సమైక్య ఆంధ్ర ఉండాలి, ఆ రాష్ట్రం కలిసి ఉండాలని చెప్పి ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు. ఓదార్పు యాత్రలో కాంగ్రెస్ పార్టీని ఆ రోజు విభేదించి బయటకు వచ్చిన తర్వాత సమైక్య ఆంధ్ర అప్పుడు కావచ్చు, మొన్న మీరు చూసుకుంటే అనంత పాదయాత్ర అప్పుడు కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు 2000 కిలోమీటర్ల పాదయాత్ర స్టార్టింగ్ చేయలేడు అని చెప్పి మీడియా అన్ని రాసిన రాత్రిలో తర్వాత మీరే చూస్తుంటారు. మొన్న మనం మీరు కరోనా సమయంలో చూస్తే కరోనా అనేది అందరూ కలిసి ఖచ్చితంగా దీంతో జీవించాల్సిందే అంటే అందరూ అవహేళన చేశారు స్టార్టింగ్. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేక ఇట్లా అంటారా, దీంతో మనం సహజీవనం చేయాలని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు ఏమైంది, దాని తర్వాత డబ్ల్యూహెచ్ఓ కూడా అదే చెప్పింది. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం స్టార్టింగ్ కొంతమందికి నచ్చకపోవచ్చేమో, కానీ దాని తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సరైన నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరిచిన సందర్భాలు మీరు చూశారు కదా. సో దూకుడుగా నిర్ణయం కాదు సార్, సరైన నిర్ణయం. దూకుడుగా తీసుకోవటం అనేది కాదు, రాష్ట్ర ప్రజలకు అంశాల మీద అతి తొందరగానే స్పందించారు. ఎందుకంటే 17 నెలలుగా చాలా రోజులు వెయిట్ చేసి ఎన్నిసార్లు మారతారేమో, ఇంకా దాన్ని న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది, ఆ గౌరవంతోనే వెళ్దామని చెప్పినా కూడా రోజు రోజుకి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ప్రవర్తిస్తున్న తీరు చూస్తా ఉంటే అంటే శాసన వ్యవస్థ అంటే లెక్క లేకుండా పోతుంది. అంటే శాసన వ్యవస్థ అంటే ప్రజలు, ప్రజాస్వామ్యం అంటే లెక్కలేని విధంగా మాట్లాడుతున్నారన్నాక అని కన్ఫైన్ వచ్చిన తర్వాతే, పూర్తిగా ఆధారాలన్నీ వచ్చిన తర్వాతే రాయడం జరిగింది తప్ప ఎక్కడ మేము వ్యవస్థను తప్పుపట్టట్లేదు. వ్యవస్థలో చేస్తున్నటువంటి ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన ఆధారాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు, ప్రధాన న్యాయమూర్తి గారికి రాయడం జరిగింది. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఒక టార్గెట్ చేసుకుని అసలు ప్రతిపక్షం లేకుండా చెయ్యాలి అనే లక్ష్యంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే విమర్శ కూడా ఉంది. సరే, ఇప్పుడు మేము రాసింది న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళ మీద, చంద్రబాబు నాయుడు గారు మీద కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ వ్యక్తులకి వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్స్, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి పత్రికలు, వాళ్ళకి సంబంధించినటువంటి కుల మీడియాలో వస్తున్నటువంటి కథనాలు, మరి దాని మీద ఎందుకు న్యాయస్థానాలు మాట్లాడుతున్నారు? మీరు చంద్రబాబు గారి మీద లేఖ రాయలేదు కరెక్టే, కానీ చంద్రబాబు గారు న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు మీరు చేయట్లేదా, మీ పార్టీ నేతలు చేయట్లేదా? న్యాయ వ్యవస్థలో జోక్యం ఈ రోజు కాదు, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కాదు. అవును, అదే కదా, ఆయన బతుకంతా ఈ రోజు ఆయన బతుకుతున్న బతుకే న్యాయమూర్తులను అడ్డం పెట్టుకుని బతుకుతా ఉన్నాడు. 18 అవినీతి కేసులో స్టేలు తెచ్చుకొని ఎలా వచ్చినాయండి స్టేలు? ఈ దేశ చరిత్రలో ఎవరి మీద 18 అవినీతి కేసులు స్టేలు వచ్చినాయా? అంటే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులని అడ్డం పెట్టుకొని ఈ రోజు ఆయన రాజకీయం చేస్తా ఉన్నాడు. ఆయన రాజకీయ బతుకు ఎక్కడి నుంచి మిగిలింది? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు ఈ రోజు ఆ స్థాయికి ఎలా వెళ్ళాడు? ఇన్ని కేసులు ఆయన మీద ఉంటే ఒక కేసు కూడా ఎందుకు విచారణకు రాలేదు? ఎందుకు అన్ని స్టేలు వచ్చినాయి? నిన్నగాక మన అమరావతి మీద, భూకుంభకోణం మీద ఎందుకు స్టేలు వస్తా ఉన్నాయి? అదే విధంగా గడిచిన ప్రభుత్వంలో సిట్ ఎంక్వైరీ చేస్తే గడిచిన ప్రభుత్వంలో జరిగిన అవినీతి మీద సిట్ దర్యాప్తు చేయకూడదని ఎందుకు స్టేలు వస్తా ఉన్నాయి? ఎవరికన్నా ఇన్ని స్టేలు ఎప్పుడన్నా వచ్చినాయా? ఇవన్నీ చూస్తే మీకు అర్థం కావట్లేదా? ఎన్వి రమణకి ఈయనకున్న రిలేషన్ ఏంటి? దమ్మాలపాటి శ్రీనివాసుని అడ్డం పెట్టుకుని ఏ విధంగా చేశారు? అసలు ఎఫ్ఐఆర్ కాపీ బయటకు రాకూడదు, ఆ పేర్లు బయటకు రాకూడదు అని చెప్పి మీడియాను ఎలా నియంత్రించడానికి హైకోర్టు వ్యవహరించింది? ఇవన్నీ మరి చంద్రబాబు నాయుడు గారి కుట్రలు కాదంటారా? చంద్రబాబు నాయుడు గారు బతుకంతా స్టేలు తెచ్చుకోవడమే కదా, న్యాయస్థానాలను అడ్డం పెట్టుకుని బతుకుతా ఉన్నాడు ఈ రోజు. ఆ న్యాయస్థానాల్లో ఉన్న కొంతమంది వ్యక్తులను అడ్డం పెట్టుకొని ఈ రోజు రాజకీయం చేస్తా ఉన్నాడు. ఒక్కసారి ఆ ముసుగు తొలగిపోతే చంద్రబాబు నాయుడు ఒరిజినల్ క్యారెక్టర్ అనేది ఈ రోజు బయటకు వచ్చింది. అప్పుడు ప్రజల రోడ్డు మీద పరిగెత్తించింది అంతా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు వచ్చింది, మీరు కూడా చూస్తారు, కొన్ని రోజులు వెయిట్ చేయండి. సార్, ఫైనల్ గా ఒక విషయం, ఈ లేఖతో, మీ ప్రభుత్వం రాసిన ఈ లేఖతో న్యాయ వ్యవస్థ మీద వైసీపీ ప్రభుత్వానికి నమ్మకం లేదా అనేది ఒక ప్రశ్న.
తేలిపోయిందా అని మళ్ళీ చెప్తున్నా. నేను శేఖర్ నమ్మకం లేక ఈ లేఖ రాశారా అని నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. న్యాయస్థానాలు అంటే మాకు గౌరవం ఉంది కాబట్టి మా మీద అక్రమ కేసులు పెట్టినా కూడా మా నాయకుడి మీద 16 నెలలు అక్రమంగా నిర్బంధించినా కూడా అదే న్యాయం కోసం మేము పోరాడుతా ఉన్నాం, మా మీద తప్పుడు కేసులు పెట్టారని చెప్పి ఆ న్యాయం మీద మాకు నమ్మకం ఉంది. న్యాయ వ్యవస్థ అనేది ఒక కీలకమైన వ్యవస్థ. ఆ కీలకమైన వ్యవస్థలో కొంతమంది చేరి దీన్ని రాజకీయంగా వాడుకుంటా ఇక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రగా చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని పనిచేయనీయకుండా చేస్తా ఉన్నారు. ఆ న్యాయస్థానాల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల మీద మేము మాట్లాడుతా ఉన్నాము. ఆ వ్యక్తులను అక్కడ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. పూర్తిగా మేము మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా కాస్తారు ఎన్ని మీ దేశవ్యాప్తంగా ఒకసారి చూడండి. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. సీనియర్ న్యాయవాది అయినటువంటి ప్రశాంత్ భూషణ్ గారు కూడా నిన్న మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి స్టెప్ తీసుకున్నారు, ఖచ్చితంగా ఇక్కడ ప్రక్షాళన జరగాలి, దీని మీద పూర్తిగా విచారణ జరగాలి. ఏదైతే ముఖ్యమంత్రి హోదాలో ఆయన రాసినటువంటి లెటర్ మీద, ఆయన చూపించినటువంటి డాక్యుమెంట్స్ మీద ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద ఏదైతే రాశారో దాని మీద విచారణ జరగాలని చెప్పి సాక్షాత్తు సీనియర్ న్యాయవాదులే మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈరోజు మేము కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముందడుగు వేశారు, ఒక ముందడుగు. దేశవ్యాప్తంగా అందరి మధ్యలో ఉన్న ఆలోచనలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజల్లో ఉన్న భావనని ఒక ముందడుగు వేసి ఒక డేరింగ్గా జగన్మోహన్ రెడ్డి గారు ముందు స్టెప్ తీసుకున్నారు తప్ప మేమేదో న్యాయ వ్యవస్థని తక్కువ పరిచేటట్టు కాదు, న్యాయ వ్యవస్థ అంటే ఏదో గొడవ పెట్టుకునేటట్టుగా చేసినటువంటి కార్యక్రమం కాదు. న్యాయ వ్యవస్థ అనేది ఈరోజు ప్రజలకు నమ్మకం కలిగించేటటువంటి వ్యవస్థ. కానీ ఆ నమ్మకం కోల్పోతున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు అండర్ కో మీన్స్ ఆ వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ న్యాయ వ్యవస్థని పలచన చేసేస్తా ఉన్నారు. న్యాయ వ్యవస్థ అంటే అసలు ప్రజల్లో పూర్తిగా నమ్మకం కోల్పోయేటట్టుగా ఉంది కాబట్టి ఆ న్యాయ వ్యవస్థ నమ్మకం కోల్పోకూడదు. ప్రజాస్వామ్యంలో ఆ 3 వ్యవస్థల్లో కీలకమైంది న్యాయ వ్యవస్థ కూడా కాబట్టి ఆ న్యాయ వ్యవస్థ ఇంకా నమ్మకం పూర్తిగా ఉండాలి అని అంటే ఇటువంటి వ్యక్తుల్ని అక్కడ ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దాని మీద ఆధారాలతో సహా రాయడం జరిగింది తప్ప మేము ఎక్కడా కూడా న్యాయ వ్యవస్థని అవమానపరచట్లేదు. న్యాయ వ్యవస్థ అనేది ఈరోజు ఇంకా బలంగా నమ్మకంగా ఉండాలి, ప్రజల్లో ఒక నమ్మకం కలిగించే విధంగా ఉండాలనే ఆకాంక్షతో ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రాసినటువంటి లెటర్ తప్ప వేరే ఉద్దేశం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. రైట్ 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 సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు కర్మూరి వెంకటరెడ్డి గారు. సో మొత్తానికి న్యాయ వ్యవస్థ మీద ఒక పోరాటం అయితే సిద్ధమయ్యింది అనేది అయితే కనిపిస్తుంది వైసీపీ ప్రభుత్వం. దీని మీద ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కే 8 పేజీల లేఖ అయితే రాశారు. వాస్తవానికి శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ రెండు చాలా కీలక వ్యవస్థలు, రెండు సహృద్భావ వాతావరణంలోనే ముందుకు వెళ్ళాలి. కాకపోతే ఇప్పుడు న్యాయ వ్యవస్థ వర్సెస్ శాసన వ్యవస్థ అన్నట్టుగా ఉంది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. ఇది ఎప్పటికీ కుదుటపడుతుంది, దీని మీద సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన అంశం. ఇది వాళ్ళ ప్రజాప్రశ్న.